హాయ్ ఫ్రెండ్స్, నేను సిరీష్ అని. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. ఈరోజు నేను ఒంట్లోని ఎంతటి వేడినైనా నిమిషాల్లో తగ్గించే బామ్మలు అమ్మమ్మల కాలనంటే ఒక డ్రింక్ చూపించబోతున్నానండి. ఈ డ్రింక్ వచ్చేసి మన శరీరంలో ఎటువంటి వేడినైనా క్షణాల్లో తగ్గించేస్తుంది అన్నమాట. మన అమ్మమ్మలు బామ్మలు ఇదే వాడేవారండి. దీన్ని ఏ వయసు వారైనా తాగొచ్చు. ఈ బార్లీ వాటర్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఈ బార్లీ వాటర్ని ఎలా తయారు చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం బార్లీ తీసుకోండి. నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి బార్లీ వేసుకోండి. లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకుంటే మాడిపోకుండా ఉంటుందండి. మామూలుగా అయితే బార్లీని ఇలానే ఉడికించి తర్వాత ఆ వాటర్ని వడకట్టి తాగుతుంటారు. బార్లీని ఉడికించాలంటే చాలాసేపు పడుతుంది. వడకట్టిన తర్వాత ఆ బార్లీని పడేస్తుంటారనమాట. అలా కాకుండా ఇప్పుడు ఈజీ మెథడ్లో బార్లీని పడేయకుండా ఎలా యూస్ చేసుకోవాలో చెప్తున్నానండి. ఇలా బార్లీని 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి స్మెల్ వస్తూ రోస్ట్ అవుతుంది. తొందరగా అయిపోవాలని మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయినట్టు అయిపోతాయండి. స్మెల్ రాదు, జావ వచ్చేసి టేస్ట్ కూడా ఉండదన్నమాట. అందుకని లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం కలర్ మారుతుందండి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొంచెంసేపు అలా కలుపుతూ ఉంటే ఆ ప్యాన్ వేడికి బార్లీ మాడిపోకుండా ఉంటాయి. ఇలా కొంచెంసేపు కలిపితే కొంచెం ఆరిపోతాయి అన్నమాట. తర్వాత చల్లారు పెట్టుకోండి. ఈ లోపల ఒక బౌల్లో 1 టీ స్పూన్ సబ్జా విత్తనాలు వేసుకోండి. 1/4 కప్పు వాటర్ పోసి కలిపి 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెడితే సబ్జా విత్తనాలు బాగా నానిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ పెరుగుని ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మజ్జిగ చిలుక కావైనా యూస్ చేసుకోవచ్చు. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు వాటర్ పోసుకొని పలచటి మజ్జిగలా చేసుకోండి. మీరు ఇంకా వాటర్ కావాలని పోసుకోవచ్చు. ఈ విధంగా పలచగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బార్లీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి రవ్వలాగా చేసుకోవాలి. ఇలా చిన్న మిక్సీ జార్లో సగం వేసి గ్రైండ్ చేస్తే ఈజీగా బరగ్గా రవ్వలాగా అవుతుంది. ఇప్పుడు 1 బౌల్లో తీసి పెట్టుకోండి. ఇలానే మిగతా బార్లీని కూడా కొంచెం బరగ్గా చేసుకొని అవి కూడా బౌల్లో తీసి పెట్టుకోండి. దీనిలోంచి 1/4 కప్పు పౌడర్ని తీసుకోవాలండి. అంటే 3 టేబుల్ స్పూన్లు ఉంటుంది. మిగతా పొడిని 1 గ్లాస్ బాటిల్లో కానీ ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో కానీ పోసి పెట్టుకుంటే మనం రోస్ట్ చేసాం కాబట్టి చెడిపోకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బార్లీ వాటర్ ఈజీగా కొంచెం పొడి వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 1/4 కప్పు పొడిని 1 పెద్ద గిన్నెలో వేసుకోండి. ఇలా పెద్ద గిన్నె తీసుకుంటే పొంగి కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని పెద్ద గిన్నెలో తీసుకోండి. 1/4 కప్పుకి 5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు నీళ్లు పోసి పొడి నీళ్ళలో ఉండలు కట్టకుండా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. తర్వాత మిగతా 4 కప్పులు నీళ్లు పోసుకోండి. లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోండి. ఈ విధంగా బార్లీని రవ్వలాగా చేసి ఉడికిస్తే మనం మొత్తం తాగేస్తాం కాబట్టి బార్లీలో ఉన్న పోషకాలన్నీ మన బాడీలోకి వెళ్తాయి. అలా కాకుండా బార్లీని ఉడికించి ఫిల్టర్ చేసి వాటర్ మాత్రం తీసుకుంటే బార్లీని పడేస్తుంటాం. 7-8 నిమిషాలు ఉడికిస్తే అడుగుని రవ్వ ఉంటుంది కదా, అది మెత్తగా ఉడకాలన్నమాట. ఈ బార్లీ వాటర్ వచ్చేసి వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు రోజు ఈ డ్రింక్ని తాగొచ్చు. డయాబెటిక్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి కూడా ఈ బార్లీ వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ బార్లీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం కలిపెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, అది ఒకసారి కలిపి దాంట్లో పోసుకొని మిక్స్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో నానబెట్టుకున్న సబ్జా విత్తనాలు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, సగం నిమ్మచక్కని తీసుకొని రసం పిండుకొని వేసుకోండి. ఇప్పుడు అన్నీ కలిపామనుకోండి, మనకి బార్లీ వాటర్ రెడీ అయిపోతుంది. సర్వింగ్ గ్లాసెస్లో పోసుకోండి. ఈ బార్లీ వాటరు ఎంత వేడినైనా నిమిషాలు తగ్గించేస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త క్విక్ రెసిపీస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.